హలో, హ్యాపీ బర్త్డే రే నానా. థ్యాంక్ యూ నాన్నారు. విషెస్ సరే, మరి గిఫ్ట్ ఎందుకున్నా? నీకు సర్ప్రైజ్ అంటే ఇష్టమని మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారా మీ నాన్నారు. థ్యాంక్ యూ నాన్నారు. మరి సర్ప్రైజ్ ఏంటి? 1 week లో ఎంగేజ్మెంట్, 1 month లో మ్యారేజ్. ఏం మాట్లాడుతున్నావు నాన్న? చూడవే ఎంత సర్ప్రైజ్ అయ్యాడు. నాన్నారు పోయి నాన్న వచ్చేసింది. నీ ఎంగేజ్ అయ్యేలోపు నువ్వు ఎంగేజ్ అవ్వకపోతే రేపు పెళ్లికి పిల్లకి సంబంధం ఏంటో? అంటే దత్తత తీసుకున్నాడు. ఓహో, నువ్వు ఓహో అన్నావు, మీ నాన్న ఓహో అన్నారు, కాబట్టి ఊహో కొట్టకుండా ఊ కొట్టొచ్చాయి. అది కాదు, పిల్లెవరు చెప్పానుగా ప్రమేలా అని. నేను చూడాలిగా. చూద్దులే ఎంగేజ్మెంట్ లో. నానారు నానారు, ఏ గూగుల్, హౌ టు స్టాప్ ఎంగేజ్మెంట్, హౌ టు స్టాప్ మ్యారేజ్, ప్లీజ్ టెల్. డాటర్ ఆఫ్ ప్రసాద్, రండి ప్లీజ్ కమ్. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. What is this unexpected cartwheel candelia? Mad Max climax. Be normal. Be good. Wear a smile. పర్లేదు, ఇల్లు బానే నీట్ గా పెట్టావు. అంటే ఎప్పుడు ఎవరొస్తారో తెలియదు కదండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కొంత టైం, ఐ మీన్ కొంచెం టైం మీతో మాట్లాడదామని. అడ్రస్ ఎలా? కనుక్కోడానికి చాలా కష్టమైంది కానీ కనుక్కున్నానుగా. కాఫీయా టీయా? వాటర్. సారీ, తెస్తాను. తీసుకోండి. వరుడు సినిమా మాదిరి మూమెంట్ ఇస్తే నేను ఎటు పోవాలో అర్థం కాక మూగపోయానండి. ఇలా ధైర్యంగా మీట్ అవుదామన్న ఆలోచన నాకు రాలేదండి. నాకు వచ్చిందండి, అందుకే వచ్చానండి. నైస్ అండి. మీ గురించి చెప్పండి. పేరు మనోజ్, జాబ్ ల్యాండ్ డీలర్, హైవే పక్కన ఫ్లాట్స్ అమ్ముతాను. ఏంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్? తోనే ఇట్టారా? చచా అడిగాను. అయితే ఓకే. హాబీస్, వాకింగ్, జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్. అది హాబీస్ కదా, అప్పుడప్పుడు చేస్తాను. నేనేమనలేదే. మాటలతో అనక్కర్లేదు, ఆ చూపుల్లోనే వేల బూతులు కనిపించాయి. సాలరీ సరిపోయేంత, టిప్స్ లగ్జరీగా తిరిగేంత. ఎక్స్ అంటూ ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు లేకపోతేనే ఎక్స్ అంటారు కదా. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? ఎక్స్ కదా, అందుకే ఇప్పుడు లేదు. తెలివితేటలా. తను నా ఇంటర్ క్లాస్మేట్, బాగా నచ్చి ప్రపోజ్ చేశా. కండలు పెంచి రమ్మంది. నేను బాగా పెంచా. దబంగందా? కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ.
దాని మొగుడికి నాకన్నా పెద్ద పొచ్చుంది. భలేనవుతున్నారు గాని మీ గురించి చెప్పండి. నా పేరు పేరు ప్రమిల, పెళ్లిగాని ప్రసాద్ అంకల్ కూతురు. నీకు తొందర ఎక్కువ. సారీ. సరే గాని మందు పట్టుకొచ్చే ఫస్ట్. మందా? ఇంత బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇవ్వకు, ఇంట్లో ఉండే ఉంటుంది, వెళ్ళు. అంటే ఉంది, పట్టుకొచ్చే ఫస్ట్. ఇప్పుడు దాకా అమ్మాయిలతో సెట్టింగ్ అయ్యలేదు, మా ఫ్రెండ్స్ కి అయితే ఇలాగే అరేంజ్ చేస్తాను. అందుకే ఇలా సెట్ చేసా. మీకు ఓకే కదండి? మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడే సిట్టింగ్ అందంటే గజ తాగుబోతులాగా ఉంది. మనతో ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మీ కంగారు చూస్తుంటేనే అర్థమవుతుందిలేండి మాస్టరు. బై ద వే, నేనేం తాగుబోతాను కాదు, బట్ కంపెనీ ఇస్తా. సోషల్ డ్రింకర్ అనుకోండి. నేను కూడా అంతే. ఈ మాత్రం దానికి సిట్టింగ్ ఎందుకండి? ఇప్పుడు సిట్టింగ్ అనగానే చాప పరిచి జై బలే అంటూ మ్యాన్స్ నోజ్ ముందు పెట్టి రెండు డిస్పోజబుల్ గ్లాసులు, ఆవకాయ, పల్లీలు, చీకులు, ఇదో బ్యాచ్. అదే సిట్టింగ్ అనగానే వాట్ యు వాంట్ హావ్, వై డోంట్ యు ట్రై దిస్ అంటూ మనకి తెలిసిన మందుని మనకి తెలియని టేస్ట్ తో మిక్స్ చేసి చెర్రీస్, బెర్రీస్, డ్రై ఫ్రూట్స్ తో ఇదో బ్యాచ్. మ్యూజిక్ అంబియన్స్ సెట్ చేసి ఫౌంటైన్ వచ్చేలా షాంపైన్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా రెడ్ వైన్ నింపి చేసుకుంటే చేతులు మెలసి మరో బ్యాచ్. మరి నేనే బ్యాచ్ అండి. ఓ రకంగా ఇదే బెటర్లే. చీర్స్ విత్ బియర్స్. బాబు మనోజు, పిలుపు మారిందేంటి? మారడానికే కదరా మందేసింది. చెప్పవే అసలు నీకు పెళ్ళి ఎందుకు? అదేం క్వశ్చన్ అండి, ఒక ఏజ్ వచ్చాక ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కదా. అదే ఎందుకు? వంశాభివృద్ధి కోసం. అంటే సెక్స్ కోసం పెళ్ళి అంటావు? అదేంటండి అంత డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు? మనకి ముక్కు సుట్టుతనం ఎక్కువమ్మా, చెప్పు. సెక్స్ కోసమే కదా పెళ్ళి. అంటే జీవితంలో సెక్స్ కూడా ఒక పార్షియల్ పార్టే కదండి, కాబట్టి ఆర్ట్ కూడా ఇంపార్టెంటే కదండి. పెద్ద ఆర్టిస్ట్వే నువ్వు. అబ్బే అదేం లేదండి, సెక్స్ అనేది కాదండి, నాకు ఒక తోడు, తనకు ఒక నీడ కావాలి కదండి. ప్రతి విషయం పంచుకోవడానికి, బాధలు దించుకోవడానికి, నా ఇంటికి ఒక ఇల్లాలు కావాలి కదండి. ఓహో, మరి నాకెందుకు మొగుడు కావాలో అడగవా? చెప్పండి. నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. నా స్వింగ్స్ ని సింక్ చేయడం కోసం కావాలి. నాకు తిక్ ఎక్కువ, దాన్ని భరించడం కోసం కావాలి. నాకు అలక ఎక్కువ, అది తీర్చడం కోసం కావాలి. ఓహో, మొత్తానికి మీకు మొగుడు కాదు, మహేష్బతి కట్టు బానిస కట్టప్ప కావాలి. మా నాన్న కూడా ఇలాగే అంటూ ఉంటారు, ఏ అమ్మాయికైనా వచ్చే మొగుడు ఒక తండ్రిలా చూసుకునేవాడే కావాలనుకుంటుంది. అమ్మ 9 నెలలు మోసి దించేస్తుంది, నాన్న జీవితాంతం మోస్తూ ఉంటారు, రానిలా చూసుకుంటారు, వచ్చేవాడు కూడా అలాగే చూసుకునేవాడు కావాలనుకుంటుంది. ఏంటి కళ్ళు చెమ్మగిల్లాయి? నేను మీ నాన్నలా చూసుకుంటానో లేదో తెలియదు కానీ మా అమ్మని చూసుకున్నట్టు చూసుకుంటాను. నేను మీ అమ్మతో వేగలేకపోతున్నా, వేరే ఇంట్లో కాపురం పెడదాం. మా అమ్మ నాన్నలకి నీకు ప్రాబ్లం రాకూడదని ఆల్రెడీ మా ఇంటి దగ్గరలో వేరే ఇల్లు కొనొచ్చా. మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే మనస్ఫూర్తిగా మనుషుల్ని ప్రేమించాలి. సాయంత్రం ఇంటికి తొందర రమ్మంటే తాగింట లేటుకు వస్తావా? నీకు బాటిల్ తీసుకొచ్చా, అక్కడ మొదలెట్టా ఇక్కడ ఫినిష్ చేస్తా. పెళ్ళి
పెట్టబెడ సర్దుకొని నేను కూడా మీ పుట్టింటికి వచ్చేస్తా. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదంటూ అక్కడికి వెళ్ళినా నువ్వెందుకు? కుక్క తొక్కు పట్టుకుని గోదావరి ఇదినట్టు నీ కొంగు పట్టుకుని సంసారం ఇదేస్తా. నన్ను కుక్క అంటావా? నన్ను శనిలే. కోపల్ల లక్ష్య అంట, నువ్వు అంటావా? ఆగవే, నిన్ను కాకపోతే ఇంకెవరిని అంటాను? నన్ను మాత్రం ఎందుకు అనాలంట? ఎందుకంటే నువ్వు నా పెళ్ళాని అంట, నేను నీ మొగుడినంట. మొగుడు అని గర్వమా? కాదు, పెళ్ళంపై ప్రేమ. అన్ని ఉంటుంది మాటలే. సో పెళ్ళైతే ఇలా తిట్టుకుంటాం అన్నమాట, ఇలా కలిసిపోయి నవ్వుకుంటాం కూడా. యునో వాట్, నాన్నగారు పెళ్ళి అన్నప్పుడు అది అమ్మాయిని చూడకుండా అంటే ఐ లిటరలీ ఫెల్ట్ ఆక్వర్డ్. వీలైతే స్కిప్ చేద్దాం, కుదిరితే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్ను చూశాక నా అభిప్రాయం మారింది. పెళ్ళి మీద? మా నాన్న మీద. హీ సెలెక్ట్స్ బెస్ట్ ఫర్ మీ. అబ్బా, మాటల మధ్యలో నీ మీదున్న ఇష్టాన్ని బయటపెట్టేశాను, నువ్వేం చెప్పలేదు. చెప్పొచ్చు కదా. వెన్ టైమ్ కమ్స్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, కొటేషన్లు మాకు తెలుసు. క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్తావేంటి? ఆన్సర్ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అంతవరకు సీ యు. అదేంటి హగ్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది? చెప్పండి అన్నారు. బారడు పొద్దెక్కింది, చూరుడిని ఎత్తికెక్కాడు, నువ్వు ఇంకా ఎక్కిన బాక దిగలేదేమిట్రా? రాత్రి వేసిన చుక్క దిగలేదు. మంచం దిగుతున్నారు, ఫోన్ చేశారు? వాట్సాప్ చేశాను. ఏంటి? ఆ పిల్లను చూడాలి, చూసి చెప్తానని నసుకుతున్నావుగా. ఆ పిల్ల ఫోటో వాట్సాప్ లో పెట్టాను, చూడరా. సరే నాన్నారు, ఉంటా. వాట్సాప్ కర్మ, డైరెక్ట్ గానే చూసా. ఈ పిల్ల పెళ్లి కూతురైతే నిన్నొచ్చిన ఆ పిల్ల.